1991 లో కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ విద్యా విధానాలు టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉండే విధంగా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి 1991 నుంచి చాలా మంది అభ్యర్థులు ఇంజనీరింగ్ సబ్జెక్టుల్ని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతూ ఉండేది. అందుకే మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, తర్వాత దాని దానికన్నా కొంచెం సెకండ్ ప్రయారిటీ అంటే బైపీసీ, ఆ తర్వాత ఎంపీసీ నుంచి బీటెక్, తర్వాత బైపీసీ నుంచి మెడిసిన్ చదవడం అనేటటువంటి ఒక ట్రెండ్ గత 20-30 సంవత్సరాలుగా ఉంది. సో అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ కొంచెం మారుతున్నట్టుగా కనపడుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తగినన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించబడటం లేదు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో కూడా నాన్ ఇంజనీరింగ్ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అందుకే మీకు ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీలో బకెట్ సిస్టమ్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ బకెట్ సిస్టమ్ అనేటటువంటి విధానంలో ఇంజనీరింగ్కి కంప్లీట్గా ఆల్టర్నేటివ్గా ఒక విద్యా విధానాన్ని ప్రొఫెషనల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధానంలో ఆర్ట్స్ సబ్జెక్టులకి కామర్స్ సబ్జెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆర్ట్స్ కామర్స్ సబ్జెక్టులు చదువుకున్న వాళ్ళని ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కంపెనీలు కూడా, కార్పొరేట్ సంస్థలు కూడా ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మాస్ కమ్యూనికేషన్ లాంటి ఆ సబ్జెక్టులు ఉన్నాయి. సో ఆ మాస్ కమ్యూనికేషన్ సబ్జెక్టులు ప్రస్తుత కాలంలో చాలా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. ఎందుకు దీనికి ఎక్కువగా డిమాండ్ ఉందంటే, ప్రస్తుతం మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మాస్ కమ్యూనికేషన్కి డిమాండ్ ఉంది. సెకండ్, ఈ కార్పొరేట్ కంపెనీల్లో హ్యుమానిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకు హ్యుమానిటీస్ మీద ఫోకస్ చేయడం జరుగుతుందంటే, ఈ కంపెనీస్లో ఉన్నటువంటి ఉద్యోగులకి ఒక సామాజికమైనటువంటి అవగాహన పెంపొందించడం అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి విషయం. సో ఈ సామాజికంగా అవగాహన కల్పించడానికి సంబంధించినటువంటి సబ్జెక్టులు హిస్టరీ, ఇకనామిక్స్, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి సబ్జెక్టు. అండ్ ఈవెన్చువల్లీ ఈ సబ్జెక్టులన్నీ కూడా మనకి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో కూడా అంతర్లీనంగా ఉండేటటువంటి సబ్జెక్టు. అండ్ ఈ రోజున ఈ సబ్జెక్టులు చదువుతున్న వాళ్ళకి ఎక్కువగా డిమాండ్ ఉంది. గతంలో అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే కేవలం ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే మనకు గుర్తొచ్చేవి. ఈ రోజున క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి డైవర్ట్ అయ్యి నార్మల్ గ్రాడ్యుయేషన్ ఇచ్చేటటువంటి కాలేజెస్కి ఫోకస్ అవుతుంది. సో నార్మల్ గ్రాడ్యుయేషన్ అంటే ఒక బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, లేకపోతే బీఏ కానీ, ఇలాంటి మోర్ పర్టికులర్గా బీఏ చదివే వాళ్ళకి ఈ మధ్యకాలంలో డిమాండ్ పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇంజనీరింగ్ మాత్రమే లైఫ్ కాదు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇంజనీరే అవ్వట్లేదు. రీసెంట్గా నేను స్విగ్గీస్లో ఒక ఫుడ్ ఆర్డర్ పెడితే ఆ డెలివరీ చేయడానికి వచ్చిన అబ్బాయి నన్ను చూసి, సార్ మీరేనా సార్ అని చెప్పి నన్ను గుర్తుపెట్టి, సార్ మీతో ఒక సెల్ఫీ కావాలన్నాడు. సో అతనితో సెల్ఫీ తీసుకుని, ఏం చదువుతున్నావు బాబు, ఏం చేసావు, ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే, నేను బీటెక్ చేశాను సార్, నాకు బీటెక్ చేసినా కానీ నేను ఆల్టర్నేటివ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేటప్పటికి నాకు మతి లేదు. అంటే ఒక బీటెక్ లాంటి కోర్స్ చదివి ఒక కమిషన్ మీద పనిచేసేటటువంటి స్విగ్గీ డెలివరీ బాయ్గా అతను పనిచేస్తున్నాడు. అంటే ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ ఎనీథింగ్ అబౌట్ ద డిగ్నిటీ ఆఫ్ హిస్ లేబర్, కానీ దానికోసం ఆ పని చేయడం కోసం బీటెక్ లాంటి చదువులు చదవాల్సినటువంటి అవసరం లేదు. సో మనకి అన్ని రకాలుగా పోటీ పరీక్షలకి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి బీఏ లాంటి కోర్సెస్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రతి పొలిటికల్ పార్టీ ఒక పాలసీ థింక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ పాలసీ థింక్ ట్యాంక్లో ఈ ఆర్ట్స్ సబ్జెక్టుల మీద, హ్యుమానిటీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని అందులో నియమించుకుంటున్నారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి 60,000 వరకు జీతాలు ఉంటున్నాయి. అలాగే ఎన్జిఓల సంస్థలు కూడా, ఓన్లీ పొలిటికల్ పార్టీలే కాకుండా ఎన్జిఓ సంస్థలు కూడా ఈ పాలసీ థింక్ ట్యాంక్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. వీళ్ళకు కూడా సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు అవసరం అవుతుంటారు. అండ్ అంతేకాకుండా మీరు కనుక ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తోటి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయితే ఈవెన్ యూపీఎస్సీలో కూడా మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.